వెల్కమ్ టు సన్ రైన్ ఫార్మింగ్. ఈరోజు మనం మిరపలో సూక్ష్మ పోషకాల లోపాల వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా చలికాలంలో మిరపలు మన పంటలో మొక్కలు వేర్ల ద్వారా సూక్ష్మ పోషకాలను గ్రహించుకోవడం తగ్గిపోతుంది. అందుకోసం మనము ఈ చలికాలంలో వేర్ల ద్వారా తీసుకోకపోవడం తగ్గుతుంది కాబట్టి మనము పైన ఆకుల ద్వారా అందించాలి. ఇలా అందించినట్లయితేనే కనుక మన పంటలో మనం అధిక దిగుబడి అనేది సాధించడం జరుగుతుంది. అందుకోసం ఈరోజు నేను చేయబోయే మందు గ్రోమోర్ కంపెనీ వాళ్ళది, కోరోమండల్ ది గ్రోమర్ F4 సూక్ష్మ పోషకాల భౌతిక మిశ్రమ ఎరువు. ఇది ఫార్ములేషన్ నెంబర్ 4. ఇది కోరోమండల్ కంపెనీ, దీనిపైన పేరు గ్రోమోర్ F4. అన్ని రకాల సూక్ష్మ పోషకాల లోపాలను భర్తీ చేస్తుంది. ఐరన్, మ్యాంగనీస్, జింకు, కాఫర్, మల్టీబీనం, బోరాన్ ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. మిరపలో పూత అధికంగా రావడానికి, గ్రోతింగ్ తగ్గిపోయినట్లయితే గ్రోతింగ్కి కంపల్సరిగా పూత దశలో ఉన్నప్పుడు ఈ మందును 2 సార్లు స్ప్రే చేయాలి. ఇలా స్ప్రే చేసినట్లయితే సాధారణంగా మనకు ఇప్పుడు చలికాలంలో సూక్ష్మ పోషకాల లోపం మొక్కలో కనిపిస్తుంది. అందుకోసం సూక్ష్మ పోషకాల లోపాలని భర్తీ చేయాలి. అందుకోసం ఈ మందుని మనము తగిన సమయంలో వాడాలి. పూత దశలో ఉన్నప్పుడు కంపల్సరీ 2 సార్లు వాడితేనే మనము మిరపలో అధిక దిగుబడి, అదేవిధంగా కాయలో నాణ్యత అనేది వస్తుంది. ఈ మందు ద్వారా గ్రోతింగ్ వస్తుంది, అధిక పూత రాలడం నియంత్రిస్తుంది, మిరపలో అధిక దిగుబడిని సాధించగలుగుతాం. అందుకోసం ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఈ మందుని వాడవలసిన మోతాదు ఎకరాకు 500 గ్రాములు, 1/2 కేజీ. దీని ధర వచ్చేసి 170 నుంచి 180 మధ్యలోనే ఉంటుంది.